హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్వతి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ తయారు చేసుకోబోతున్నాం దీన్ని మనం కుక్కర్లో వేసుకోకుండా నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో అన్నం అనేది మెత్తగా ఉండకుండా సూపర్ టేస్టీగా మంచి కలర్ కూడా వచ్చింది కాబట్టి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు తయారు విధానంలోకి వెళ్ళిపోదాం నేను హాఫ్ కేజీ చికెన్ని ఇలా శుభ్రంగా కడుక్కొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు కాస్త పసుపు మీ కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి మీరు స్పైసీగా తింటే స్పైసీగా లేకుంటే కారం తక్కువ యాడ్ చేసుకోండి నేనైతే త్రీ టు త్రీ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను ధనియాల పొడి ఇప్పుడు గరం మసాలా పొడి యాడ్ చేసుకొని కొంచెం సాజీరా వేసుకోవాలి ఇది జాజికాయ చిన్న ముక్క యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పావు లీటర్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒక చిన్న సైజ్ నిమ్మకాయని పిండుకోవాలి ఇలా అన్నీ వేసి నీట్గా ఆ ముక్కలకి కారం ఉప్పు పెరుగు అంతా కలిసేటట్టు కలుపుకొని జీలకర్ర పొడి కాస్త నూనె పైన చేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు రైస్ని ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం ఓ టెన్ మినిట్స్ వరకు స్టవ్ని వెలిగించుకొని ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు నాలుగు లవంగాలు ఒక నాలుగు మిరియాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు యాలాకులు ఒక మరాఠీ మొగ్గ ఇప్పుడు బిర్యానీ పువ్వు పావు టీ స్పూన్ సాజీరా రెండు బిర్యానీ ఆకు ఉప్పు ఇది గల్లు ఉప్పు వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే ఏం అవసరం లేదు పైనుంచి కాస్త ఆయిల్ వేసుకొని దీన్ని మరిగించుకుందాం దీన్ని వేరే స్టవ్ మీదకి సిఫ్ట్ చేసుకుందాం ఇది మరుగుతుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెసర్లోకి వెళ్ళిపోదాం అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ నూనె బాగా హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకు ఒక స్టార్ ఫ్లవర్ ఒక మరాఠీ మొగ్గ ఒక దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు రెండు యాలాకులు జాపత్రి ఒక పెద్ద ఇలాయచి వేసుకొని టూ మినిట్స్ ఫ్రై అయ్యాక పెద్ద సైజ్ ఆనియన్స్ మూడు ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఓ నాలుగు పచ్చిమిర్చి కూడా ఇలా చిల్చి వేసుకోండి ఇవి బాగా ఫ్రై అవ్వాలంటే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇప్పుడు హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటేనే ఈ బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం టమాటా పెద్ద సైజ్ టమాటా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి మగ్గాలి ఆయిల్లోనే మగ్గించుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి చూడండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి బాయిల్ కాకముందే వాటర్ని వాటర్లో రైస్ని యాడ్ చేసుకోకూడదు రైస్ అనేది విడి విడిగా అంటే విరిగిపోతాయి రైస్ ఇలా ఇప్పుడు ఈ రైస్ని మనం నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఉడికించుకోకూడదు నైంటీ పర్సెంట్ ఉడికించుకొని మనం చికెన్ దాంట్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ టమాటాలు మగ్గిపోయాయి చూడండి మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాం ఈ చికెన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికించుకుంటే మెత్తబడిపోతాయి మనకు బిర్యానీ టేస్ట్ అనేది రాదు ఇలా ఓ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకుందాం చూడండి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా ఫ్రై అయ్యాక మనం రైస్ రైస్ కూడా బాయిల్ అయిపోయాయి రైస్ని ఇప్పుడు దాంట్లోకి యాడ్ చేసుకుందాం రైస్ ఇలా ఉడికిన తర్వాతనే దీంట్లో యాడ్ చేసుకోవాలి నైంటీ పర్సెంట్ రైస్ మాత్రమే ఉడకాలి ఎక్కువ ఉడికితే మెత్తబడిపోతుంది బిర్యానీ ఇలా రైస్ని ఒక లేయర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా పై నుంచి చల్లుకోండి ఇలా ఒక లేయర్ చల్లుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ రైస్ని యాడ్ చేసుకుందాం ఇలా మొత్తం రైస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను కొంచెం ఇలా వాటర్లో కలుపుకొని వేసుకోండి రైస్లో మనకు మిగిలిన వాటర్ రైస్ ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ని పైనుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు పైనుంచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూసేద్దాం రైస్ ఎలా పొడి లాడుతూ వచ్చిందో చూడండి చాలా బాగా వస్తుంది నేను చెప్పినట్లు గనక చేస్తే నార్మల్ రైస్తో కూడా బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చాలా టేస్ట్గా సూపర్ ఉంటుంది చూడండి పొడి బిర్యానీ ఎలా తయారైపోయిందో చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లో క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్